कांग्रेस पार्टी तरफ बीसी प्रतिनिधि सिरिसिल्ल असेंबली नियोजकवर्ग एन बरिलो प्रकटिंचारु सीनियर कांग्रेस नेता संगीतम श्रीनिवास सिरिसिल्ल प्रेस क्लब स्थानिक कांग्रेस नायकुलतो कलिसि प्रेस मीट एर्पाटु चेसि संगीतम श्रीनिवास मात्लाडारु समावेशंलो सिरिसिल्ल ब्लाक अध्यक्षुडु सूर्यदेवराज सीनियर नायकुलु चोप्पदंडि प्रकाश यूथ कांग्रेस नायकुलु चिंदम श्रीनिवास रेड्डिमल्ल बानु वेंगल श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక కమిటీలో నన్ను దాంట్లో కార్యనిర్వాహక సభ్యునిగా నన్ను నియమించినందుకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి అలాగే జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ గారికి पीसीसी अध्यक्ष रेवंत रेड्डी गारी चेयरमैन प्रचार कमिटी चेयरमैन मधु याशकी गार तरवा अतिमतुला गारू दी सहकारी प्रोत्साहन प्रभाकर गार जीवन रेड्डी गार श्रीधर बाबू गार वीलू प्रत्येक कृतज्ञताभिवंदनों राष्ट्र कैंपेन कमिटी कार्यनिर्वाहक कमिटी एद टोटल 32 మందితోని సభ్యులలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర కమిటీలో నాకు ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది దీన్ని నిన్న జరిగినటువంటి రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ నిర్వాహక కార్యక్రమంలో మాకు అన్ని బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది ముఖ్యంగా దగ్గరకు వస్తున్నటువంటి ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గాని अखिल भारत कांग्रेस कमिटी इच्छे एवं पथकालो अवी समग्र ग्राम ग्राम गड़प गड़पक कैंपेन कमिटी द्वारा प्रति गड़पक तस्क्री प्रभुत् कांग्रेस पार्टी अधिकारे विषयानी गड़प गड़पक तस्क्री वाल चैतन्यवत बाध्यता अपयप जी दींट जिले ने उम्मीद ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యతను నాకు అప్పగించడం అలాగే దీంతో పాటుగా చొప్పదండి నియోజకవర్గం ఉన్నటువంటి ఏదైతే లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ దానికి అక్కడ ఆ బాధ్యతను కూడా అప్పగించడం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వహించడానికి నేను సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతను నుంచి నేను తప్పుకుంటున్నానని తెలియజేస్తా ఉన్నాను यह बाध्यत पेटू कांग्रेस पार्टी पेद नमस्क अलागे पटण कांग्रेस कमटी बाध्यत इंका क्रोत वारा निमान इकड़ समुचित कार्यकर्ता एवरो वाल नियम की नीन पटण कांग्रेस कमटी अद्यक्ष बाध्यत नीन तपक इपरकू सहक गत दादापू संवर कांग्रेस पार्टी ओक प्रति कार्यक्रम तूचा तपकड़ा राष्ट्र कांग्रेस पार्टी यानी अखिल भारत कांग्रेस कमिटी इच्छी पील मेरे को प्रति कार्यक्रम विजयवंत निर्वहित सिरसिल्ल कांग्रेस पार्टी उन्नी कांग्रेस पार्टी मेमू कार्यकर्ता सैनिक पनचे अंदर कार्यक्रम मेम इन निर्वहित कांग्रेस पार्टी गुर्ति सहकारी ना कार्यवर्ग कमटी का अंदर नमस्क अला 38 సంవత్సరాల ना రాజకీయ జీవితంలో ఎన్ఎస్ఐ నుంచి నేషనల్ స్టూడెంట్ యూనియన్ నుంచి ఆ తర్వాత యువజన కాంగ్రెస్ ఈ యొక్క టౌన్ కమిటీ నుంచి ఓబీసీ బిసిసిఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పిసిసి మెంబర్గా ఈ విధంగా ఎన్నో బాధ్యతలు నిర్వహించి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో మేము ఎన్నో కార్యక్రమాల రోజు విద్యుత్తు ధర్నాలో 2000 సంవత్సరంలో చంద్రబాబు గవర్నమెంట్ లో గోరంగా దెబ్బలు తిని 32 రోజులు హాస్పిటల్లో ఉండి ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక సుశిక్షణమైనటువంటి క్రమశిక్షణ వల కార్యకర్తవలే మేము సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీని ఉనికిని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా చేశాం ఇంకా కూడా చేస్తాం అలాగే పార్టీని ముందడికి తీసుకెళ్ళడం తెలియజేసుకుంటూ ఈ విధమైనటువంటి పరంపరలో
రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో దాదాపు 60% పైన 70% వరకు ఉన్నటువంటి ఏదైతే బీసీలకు ఓట్లు ఇక్కడ ఉన్నాయో తప్పనిసరిగా మా యొక్క మేము చేసినటువంటి కష్టాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి శాసనసభలు నేను కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా అప్లికేషన్ పెట్టుకోబోతున్నాను తప్పనిసరిగా నన్ను గుర్తించి కాంగ్రెస్ పార్టీ నాకు శాసనసభకు అవకాశం ఇస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేస్తు ఈ పరంపరలో ఎన్నో కార్యక్రమాలు ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీని భుజం మీద కండువ మెడలో కండువ కప్పుకొని భుజం మీద జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార్నిశలు పనిచేసినటువంటి కార్యకర్తలు కార్యకర్తగా ఒక సుక్షితమైనటువంటి క్రమశిక్షణ ఉన్న కార్యకర్తగా ఈ పార్టీ నన్ను గుర్తించి నాకు తప్పనిసరిగా వచ్చేటువంటి ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి అభ్యర్థిత్వాన్ని నన్ను శాసనసభకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ అలాగే పెద్దలందరూ కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను నాకున్నటువంటి అర్హతలు నాకున్నటువంటి కార్యక్రమాలు ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గా 5 సంవత్సరాలు 2005 నుంచి 2010 వరకు కార్యక్రమాలు నిర్వహించి ఎందరికో రైతులకు గాని కర్షకులకు కార్మికులకు వాళ్ళ పక్షాన ఉండి పోరాటంలో పాల్గొన్నటువంటి నేను నన్ను కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేసుకుంటా ఉన్నాం మాకు బీసీలకు తప్పనిసరిగా ఈ సిరిసిల్లలో శాసనసభకు పోటీ చేసేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించాలని పెద్దలందరినీ కోరుకుంటూ ఇంకా కూడా ఇది ఒకవేళ టికెట్ కోసం మేము 100% ప్రయత్నం చేస్తాం పెద్దలు గుర్తిస్తారనేటువంటి ఆశాభావం కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా అర్హత గలవాళ్ళు టికెట్ అడగవచ్చు కానీ గెలిపే ధ్యేయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో ఈ టీఆర్ఎస్ చేస్తున్నటువంటి మోసాలు ఏమైనాయో ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి విధంగా కార్యక్రమాన్ని తీసుకొని ముందడికి పోతామని తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు నాకు సహకరించినటువంటి ఈ 7-8 సంవత్సరాల నుంచే కాదు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలకు నాతో సహకరించి ఎన్ని ఒడిదుడులు వచ్చినా కూడా కేసులు పెట్టినా లేకుంటే కార్యకర్తలు మమ్మల్ని అరెస్ట్ చేసినా లేకుంటే